దేవుని వాక్యంలో చూస్తానండి, రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము. దైవజనుడైన అతడు పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏలినవాడా, ఆయన కేక వేస్తున్నాడంట, అయ్యో దైవజనుడా చూడు, చూడయ్యా ఇక్కడ ఉన్న పరిస్థితి చూడు, వీరు వచ్చిన వారు చూడు. ఓ నో మై లార్డ్ వాట్ షెల్ వి డూ, ఈరోజు చాలా మంది అడిగే ఇదే డైలాగ్. ఓ నో మై లార్డ్ వాట్ షెల్ ఐ డూ, వాట్ షెల్ వి డూ, ప్రభువా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ పోరాటం వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ సమస్య వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ స్థితి వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఐ డోంట్ నో వాట్ టు డూ. హియర్ ఇస్ యువర్ ఆన్సర్. బెటర్ దెన్ ఆస్కింగ్ What should we do? Ask God, open my eyes. నా కళ్ళు తెరువయ్యా. ఏం చేయాలో చూస్తానికి, ఏం జరుగుతుందో చూస్తానికి కళ్ళు తెరువు. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము, ఎలీషా ప్రవక్త అంటున్నాడు, భయపడద్దు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, వారికంటే అధికులై ఉన్నారు, మన పక్షమున ఉన్నవారు వారికంటే. నమ్ముతారా? ఈరోజు అపవాది వాడు బెస్ట్ నిన్ను పోరాడతాను పంపించచ్చేమో. దేవుడు ఏం ఓరకం చూడడు. నీకు వాడి పంపించిన దానికన్నా, వాడు పంపించిన సైన్యం కన్నా అధికమైన సైన్యాన్ని నీ పక్షాన పంపించే దేవుడు నమ్మిన వారు బిగ్గరగా లేలు చెప్పండి. మనం చూస్తున్నాము నెక్స్ట్ ఎలీషా ఒకే మాట అంటున్నాడు, ప్రభువా ఈ దాసుడు కళ్ళు తెరువయ్యా, వీడి కళ్ళు తెరు, వీడిని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండినట్టు చూచెను. ఎవరెవరు ఇప్పుడు కాంపిటీషన్ చూడండి, శత్రు గుర్రములు రథములు తన ఫోర్స్ పంపిస్తే దేవుడు ఏం పంపించాడంట, ఆయన గుర్రములు రథం పంపించాడంట. ఇప్పుడు చూడండి ఎపిక్ సీన్, ఎలీషా చుట్టూ ఒకేసారి గొప్ప సైన్యం, అగ్ని రథాలు. మామూలు రథాలు వస్తే అగ్ని రథాలు, మామూలు గుర్రాలు వస్తే అగ్ని గుర్రాలు. దేవుని దూతలు, మైటీ ఆర్మీ, గొప్ప సైన్యము ఆ కొండల చుట్టూ మొత్తం సంచరిస్తూ చూస్తున్నారంట. ఇంకా దాసుడికి ఎలా ఉండుంటుంది అనుకుని చూడండి ఆ విశ్వలో. రియల్లీ అగ్ని రథాలు, శత్రు సమూహం ఒక్క గుంపుకు వస్తే కొండంతా మొత్తం దేవుని దూతలు. నౌ హియర్ ఇస్ ద పాయింట్, జాగ్రత్తగా వినండి. అగ్ని రథాలు వచ్చాయి, శత్రు దాడి కన్నా శత్రు సైన్యానికంతా ఘనంగా దేవుడు తన సమూహాన్ని పంపించాడు. ఇందుకొచ్చాయి. ఈరోజు దిస్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఈరోజు మీ జీవితంలో చాలామందికి జవాబు ఇదే, ఎందుకు వచ్చాయి ఆ దూతలు, ఎందుకు వచ్చాయి ఆ అగ్ని రథాలు, ఎందుకు వచ్చాయి ఆ గుర్రములు, ఎందుకు, వై, ఎందుకు ఫైటింగ్ చేస్తానుక, పోరాడతానుక? నో, ఫైటింగ్ అయితే నిజంగా దేవుడు ఒక్క గుర్రాన్ని ఒక్క దూతను పంపించుంటాడు. ఒక్క దూత చాలు, 185,000 పీపుల్ ఒక రాత్రి కూర్చిపడేసింది. అవునా కదా? బైబిల్ ఉంది కదా, చదివారా లేదా? ఒక్క దూత 185,000 పీపుల్ ఒక్క రాత్రికి చంపు నిలిపిందంట. శత్రు సమూహం అంతా చేస్తాను, అన్ని రథాలు, అన్ని అగ్ని రథాలు, అన్ని దూతలు, అంతా గుర్రాలు రావాల్సిన సీన్ అవసరమా అక్కడ? అదేంటి, దెయ్యాలు కూడా కాదు మనుషులు, ఏం చెప్తేస్తుంది? మరి ఎందుకు పంపించాడు? ఒక్కసారి బుర్రకు పని పెట్టండి, ఎందుకు పంపించుంటాడు? అదే మీ ఆన్సర్ టుడే, చాలామందికి ఆన్సర్ అది, ఎందుకు పంపించాడు? ఈరోజు మీ భయాలను తొలగించాలని పంపించాడు, ఈరోజు మీలో ఉన్న ఆందోళనని తొలగించాలని పంపించాడు, ఈరోజు మీలో ఉన్న డౌటింగ్స్ని తొలగించాలని పంపించాడు, ఈరోజు నీలో ఉన్న కృంగిదల నిరుత్సాహాన్ని తొలగించాలని పంపించాడు. నువ్వు అనుకుంటున్నావు నాకెవరు లేరు నాకు, అది ఎవడ కళ్ళు తెరిచి చూడయ్యా. నువ్వు అడగాల్సిన దేవ నాకు కళ్ళు తెరువు ప్రభా, నాకు సాయం ఇవి, నాకు అదివి, నాకు మనుషులు, నీకు మనుషులు అక్కర్లా, దూతలు ఉన్నారు.
నీకు మనుషులు అక్కడ అగ్ని రథాలు ఉన్నాయి, మామూలు రథమా అగ్ని రథం, ఎవడు చూసుకోదంతా. ఈరోజు మనం అంటున్నాం నాకెవరు, ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరు, దృష్టి కలిగితే చాలు నీకు. నిజంగా మీరు వాక్యం చదవండి, అక్కడ ఒక్క దూత కూడా ఒక్కడిని కూడా చంపలే, ఒక్కడు కూడా అక్కడ చచ్చినట్టు లేదు, ఒక్కడు కూడా అక్కడ యుద్ధం ఆడలేదు. దెన్ వై సో మెనీ ఏంజల్స్, సో మెనీ హార్స్మెన్స్, చారియట్స్, వై? సో యూ కెన్ బిలీవ్ గాడ్ ఇస్ ఫర్ యూ. దేవుడు నీ తోడున్నాడని నువ్వు నమ్ముతానికి మాత్రమే, దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతానికి మాత్రమే. అనేక సార్లు దేవుడు చేసే కార్యాలు ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేసి చూపిస్తాడు. దీనికి తెలుసా, నీ విశ్వాసం బలపరచబడాలని. తోమ అంటున్నాడు, ఆయన గాయాలో నేను వేలు పెట్టి చూస్తానే కానీ నిన్ను నమ్మను. ఒక్కడ కొరకు వచ్చాడంటే యేసు ప్రభు మరలా, రా తోమా రా, నా చేతులు నా గాయాలు నీ వేలు పెట్టి చూడు, నా డొక్కలో వేలు పెట్టి చూడు, మీ మధ్య ఆహారం ఉంటావు మీ తిని చూపిస్తా, ఇది కదా నీ కొరకే వచ్చాను తోమా, నువ్వు చూసాన నమ్మాలి, నువ్వు నమ్మాలి అంతే నాకు కావాలి, నువ్వు నమ్ముతానంటే నేను చేస్తా, నీకు అవిశ్వాసం అంటే నేను చేయను, నువ్వు నమ్ముతానని ప్రశ్న వేసావు చూడు నేను చేస్తా, నువ్వు నమ్మితే నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సాధ్యమా కాదు సాధ్యమే. గాడ్ ఇస్ సేయింగ్ ఇఫ్ యు వాంట్ బిలీవ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. నేను నమ్ముతానికి నేను ఎంతనా చేస్తాను. ఈరోజు మనం ఆయన నమ్మాలని ఆయన పరమను విడిచి వచ్చాడండి. So you can believe God. If he didn't come, you can never believe. ఆయన చేసిన కార్యాలను నువ్వు ఈరోజు నమ్మాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి, మన మనోనేత్రాలు తెరవాలి. ఈరోజు అపవాది చేసే పనంతా యుగ సంబంధమైన దేవత మన కంటికి మన కళ్ళుకి ఏం కలుగు చేస్తుందంట, గుడ్డితనము, మన మనోనేత్రాలు గుడ్డితనము. యూ కెనాట్ సీ లైఫ్, యూ కెనాట్ అండర్స్టాండ్ లైఫ్. అర్థం కాని బ్రతుకులు, అర్థం కాని జీవితం, అర్థం కాని పరిస్థితులు. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు తన దాసుడు కళ్ళు తెరబడ్డాయి. నెక్స్ట్ మీరు చూస్తే, అక్కడ నుండి మీరు గమనిస్తే, ఆయన ఒక్కడు దిగి వెళ్తున్నాడంట. హియర్ ఇస్ ద పాయింట్, దేవుడు సైన్యాన్ని పంపించాడని నువ్వు గదిలోకి వెళ్ళి పడుకుంటానికి లేదు. దేవుడు సైన్యాన్ని పంపించాడని ఇంకా దేవుడు చూసుకున్నాడు, యుద్ధం ఏహో అది నేను నిలుస్తాను పో, ఆ దోతలు వచ్చేసాయి దోతలా మీరు కొట్టుకోండి నేను వెళ్తా. అక్కడ ఎలీషా ఏమి ఇంకా నా పని అయిపోయింది చూసుకున్నావా, ఏ దాసుడా చూసుకున్నావు ఎవరినో, నేను వెళ్తున్నాను పో. ఈరోజు చాలామంది అదే, దేవుడు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తానికి ఆయన సహాయాన్ని పంపిస్తున్నాడు, కానీ అడుగు తీయవలసింది నీవే. సీ ద నెక్స్ట్ పాయింట్, మీరు చూస్తారు ఎలీషా వెళ్తున్నాడంట, ధైర్యం లేకపోతే ముందుకు వెళ్ళలేవు. దావీదు అంటున్నాడు, ఎవడరా ఈ సున్నతి లేని ఫిలిస్తీనుడు, నేను బచ్చాగల్లాగా ఉండొచ్చు కానీ ఎవరికి దూరంగా వస్తున్నాను, ఎవరిని ధరించుకుని వస్తున్నాను, ఎవరిని బట్టి వస్తున్నాను, జీవము కలిగిన యెహోవాని, ఆయన నామాన్ని ధరించుకుని వస్తున్నాను. చూద్దాం, నా శక్తి కాదు, నేను ఎవరిని కలిగి వస్తున్నానో దాని శక్తి, దాన్ని బట్టి, ఆయనను బట్టి, ఆ శక్తిని బట్టి. మెనీ పీపుల్ టుడే ఫియర్. ఒక చిన్న సమస్య వచ్చి పడిన వెంటనే, ఒక పోరాటం వచ్చి పడిన వెంటనే, ఒక ఆందోళన కలిగిన వెంటనే జస్ట్ లాస్ట్ భయపడిపోతున్నారు, ఏమైపోతుంది 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 ఏమైపోతుంది. కానీ ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడండి, నీ మనోనేత్రాలు తెరబడితే, ప్రభు అనుగ్రహించే సహాయమును చూడగలిగితే నీలో ధైర్యం కలుగుతుంది, దాన్ని బట్టి నువ్వు అడుగుబడిగలుగుతావు. ఇక్కడ చూస్తాము ఎలీషా ధైర్యంగా వెళ్తున్నాడంట, వెళ్ళి మాట్లాడుతున్నాడు. The next thing I would like to say, don't expect God to speak to your problem, you need to speak to your problem. అర్థమవుతుందా? మీ సమస్యతో మీరు మాట్లాడాలి. ఎవరు ఇది, ఏ ఎవరా నువ్వు, కొండా ఎవరో, జరుబ్బాబెల్ నాటంకిస్తాక నువ్వెవరు, నువ్వు యూ నీడ్ టు స్పీక్. దేవుని వాటిలో చూస్తాం, నువ్వు పోవాలి, నువ్వు అడ్డు తొలగాలి, చెప్తే కొండ పోసదంట, యూ నీడ్ టు స్పీక్. యేసు ప్రభు చెప్పలేదా, ఆవగింజంత విశ్వాసం అంటే చెప్పు, చెట్టుకు చెప్పు వేరులతో పాటు పొమ్మను పోతుంది, కొండను చెప్పు పోతుంది, నువ్వు చెప్పాలి, నీ సమస్యతో నీవు మాట్లాడాలి. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ ఎల్స్ టు టాక్ ఫర్ యూ. దేవుడి బిడ్డవన్నదప్పుడు, దేవుని సహాయం కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, దేవుని ద్వారా బలపరచబడిన వ్యక్తి అన్నదప్పుడు, నీ విశ్వాసాన్ని నీవు క్రియల్లో కనబరచాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమే. మనం చూస్తాం ఎలీషా ఒక్కడ వెళ్తున్నాడంట, అంటే ఎంత
విశ్వాసం కలిగి ఉంటే, ఎంత నిశ్చయత కలిగి ఉంటే ధైర్యంగా అడుగు తెస్తాడండి. ఆయనని పట్టుకుంటానికే, ఆయనని తీసుకెళ్తానికి సైన్యం అంతా వచ్చారు. కానీ ఆయనే, నేనే వెళ్ళి మాట్లాడతా, రాజు కబురు పెట్టు, పలానా పలానా నువ్వు పిలిపించు, నువ్వు వెళ్ళి ఏం కావాలో అడుగు, నేను వెళ్తా, ఐ విల్ ఫేస్. వెళ్ళి మాట్లాడుతున్నాడంట. వారి దగ్గరికి వస్తూ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా. వాట్ పవర్! కనబడనోడికి కనబడేలా చేశాడు, కనబడేవాడికి కనబడినట్లుగా చేశాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఆ జనుల్ని అంధత్వముతో ముట్టన వెంటనే వారు గుడ్డి వారు అయిపోలే. వారు చూస్తున్నారు, మనిషితో మాట్లాడుతున్నారు, ఆయన చెప్పేది వింటున్నారు, ఆయన చెప్పి నడిపించిన రీతికి ఆయన వెంబడించుకుని వెళ్తున్నారు. చదవండి, ఎక్కడ కంటిన్యూ చేస్తారండి? అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు. ఇప్పుడు ఇది హైలైట్ అండి. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన దగ్గర తీసుకెళ్తా. ఏం లాజికల్గా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. ఆయన మాట్లాడే తీరు చూడండి. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన దగ్గర తీసుకెళ్తాను పద, నేను తీసుకెళ్తాను పద. ఎంత ధైర్యం ఉంటే అంత బోల్డ్గా మాట్లాడతాడండి. ఆయన ధైర్యం ఏంటంటే, ఆయన ఎవరో ఎరిగొన్నాడు, ఆయన ఎవరి మనిషో ఎరిగొన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఎరిగొన్నాడు. అదే సమయంలో ఆయన ప్రార్థన చేస్తానికి ముందే దేవుడు తన పక్షాన పంపించిన సైన్యాన్ని తను చూసే వ్యక్తిగా ఉన్నాడు. ఎలీషా అక్కడ ప్రార్థన చేశాడా? ప్రభా, నీ సైన్యాన్ని దింపు అని ప్రార్థన చేశాడా? రాత్రి శత్రువు వచ్చాడంట, పొద్దుటికి వీరు వెళ్ళి చూస్తున్నారంట. పొద్దుటికి వీరు వెళ్ళి చూసినప్పుడు పక్కన ఉండి అయ్యబాబోయ్ అంటున్నాడు, ఎందుకంటే వాడు కనబడేది శత్రువు మాత్రమే. కానీ ఎలీషా చూసి అయ్యబాబోయ్ లేదు, ఏం భయం లేదు, వారు కొన్నవారు కన్నా మనకున్నవారు అధికమైన ఏందరా భయపడుతున్నాడు. హిడెంట్ ఈవెన్ ఆస్ గాడ్ సెండ్ మీ హెల్ప్, బట్ గాడ్ విల్ టేక్ కేర్. ఇస్రాయేల్ని కాపాడే దేవుడు కునుకోడు, నిద్రపోడు. వాడు రాత్రి నిన్ను దాడి చేస్తాడని తెలిసి యేసు ప్రభు నీ పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, నీ కొరకు చూసుకుంటా ఉన్నాడు, నీకు సహాయాన్ని అందిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చాడు, కోట్లాది దూతలు కూడా అక్కర్లేదు నీకు, ఆ ఒక్క పరిశుద్ధాత్ముడు చాలు. నీలో నీతో ఉంటే చాలు, నువ్వు పడుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నీలో మెలుకుల్లోనే ఉంటాడు, తెలుసా నీకు అది? నువ్వు పడుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో కలుస్తూనే ఉంటాడు, తెలుసా నీకు అది? నీవు పరుకున్నప్పుడు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తాన్ని నీకు దర్శనాల రూపంగా నీకు కనబరుస్తూ ఉంటాడు, తెలుసా? ఆయన ఉంటే భయం ఏంటి? ఆయన ఉంటే దిగులేంటి? యూజ్ ఇట్ టేక్స్ ఫెయిత్, బీయింగ్ రైట్ విత్ గాడ్, బీయింగ్ వన్ విత్ గాడ్, బీయింగ్ యునైటెడ్ విత్ గాడ్. ఇక్కడ చూస్తానండి, ఈయన నేరుగా తీసుకెళ్లాడంట. ఎక్కడ తీసుకెళ్లాడు చదువుదామండి. మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షొమ్రోను పట్టణంలో వారిని నడిపించాను. షొమ్రోను అనే పట్టణము పాత నిబంధనలు హీబ్రూలో చూసిన షొమ్రోను ఉంటది, నూతన నిబంధనలు చూసినప్పుడు సమరయాను ఉంటది. అదే స్థలానికి తీసుకెళ్లాడంట. అక్కడ ఎక్కడ తీసుకెళ్లాడంట? ఆ పట్టణపు మధ్యలోకి తీసుకెళ్లాడంట. ఆ పట్టణపు మధ్యలో రాజు ముందుకు తీసుకొచ్చాడంట, సైన్యం అంతా చుట్టుముట్టారంట. ఇస్రాయల్ ఇప్పుడు సరౌండ్ చేశారు. వీరైతే ఈయన నడిపించుకుని వెళ్తా ఉంటే వీళ్ళు కూడా బయలుదేరి వచ్చారంట, ఫాలో చేసుకుంటూ వచ్చారంట. వారికి దాడి చేయబోయే రాజును కూడా చూశారంట. ఏమి బుర్రకి ఎక్కలే, మైండ్ షట్ కదా. కొంతమంది మైండ్ ఆఫ్ అయ్యే వాళ్ళు ఉంటారు తెలుసా, కొన్ని అనారోగ్యాలను బట్టి. కొంతమంది కోమాలో ఉండి బయటకు వస్తే దర్ మైండ్ రీసెట్ అయిపోతుంది. నువ్వెవరివి? కొంతమందికి టెంపరీ. నువ్వెవరివి? ఇట్లా చూస్తారు, చూడలేక కాదు. నువ్వెవరు? నాకు తెలియదే. నువ్వెవరు అని అడుగుతారు. అంతెందుకు కొంచెం మామూలు అనస్థీషియా ఇచ్చి దింపుతనే మనుషులు గుర్తుపట్టరు. కానీ ఇక్కడ వీళ్ళకి అన్నీ చూస్తున్నారు, నడుస్తున్నారు, గుర్రాలు వెళ్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఎవరు తెలియట్లేదు. మనం గమనిస్తాము, ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత పట్టణపు మధ్యలో చదువుదామండి. అంతటా ఇస్రాయేల్ రాజు వారిని పారదోసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా, ఈ రాజు అంటున్నాడు, నాయనా వేసేమంటావా? ఏమంటున్నాడు ప్రవక్త చూడండి,
అతడు నీవు వీరిని కొట్టవద్దు, నువ్వు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను, నీ కత్తి చేతను, నీ వింటి చేతను, నీ వింటి చేతను, నీవు చెరపట్టిన వారిని నేను కొట్టుదువా. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఏమంటున్నాడు? నీ కత్తి చేత, వింటి చేత చెరపెట్టిన వారిని చంపుతావా, కొడతావా? అంటే అర్థం ఏంటి? సింపుల్. ఎలీషా అక్కడ నిలబడున్న స్థానము చూస్తే, ఆయనకున్న ధైర్యము చూస్తే, ఆయనకున్న నిశ్చయత చూస్తే మనందరం నేర్చుకోవాలి. రాజు అంటున్నాడు, ప్రవక్త చంపేయమంటావా? ప్రవక్త అంటున్నాడు, నువ్వేంటి కొత్తగా ఇప్పుడు చేసేది? ఆల్రెడీ చెరపెట్టి తెచ్చాను. కానీ అర్థం కావట్లేదు నీకు? వాళ్ళందరూ ఆల్రెడీ సరెండర్ అయ్యి వచ్చారు, నువ్వేంటి పెద్ద పోరాడి వాళ్ళని సరెండర్ చేసేది? దేవుడు ఆల్రెడీ నా చేతులు అప్పచెప్పాడయ్యా, యుద్ధం ఆల్రెడీ అయిపోయిందయ్యా. ఎందుకంటే యుద్ధం ఎవరిది? దేవుడు నా పక్షాన కార్యం చేశాడు, నా ప్రార్థనకి జవాబిచ్చాడు, నా తోడుని నడిపించాడు, ఇదిగో నా మాటకి వీరు లోబడినట్లుగా చేశాడు, ఇదిగో నేను వీరిని నీ మధ్యకి తీసుకొచ్చింది వీరిని చంపుతానికి కాదు, కొడతానికి కాదు, కానీ దేనికంట? ఇప్పుడు వారి నియోలు, నీ బానిసలు, నీ అధికారంలోకి వచ్చిన వారు, నువ్వు రాజు కాబట్టి వారికి ఏం చేస్తావు? మంచిగా ఆహారం పెట్టు, మేలు చేయి, కీడుకు కీడు చేయొద్దు, మేలు చేయి. కొట్టాడా, తిట్టాడా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు చూస్తానరా చెప్పి, ఆహా మేలు చేయి, మేలు చేయి. ఈరోజు చాలామందికి సమాధానం పడతానికి ఇష్టం లేదు. నన్ను నీ మాట్లాడిన తర్వాత వహనాన్ని చూడన్నా, ఆహా సహాయం చేయి, నా అధికారం కిందకు వస్తే హెల్ప్ దెమ్, జెన్యువైన్లీ హెల్ప్ దెమ్. ఆ రోజు నువ్వు ఎవరో అర్థం చేసుకోలేక నీ మీద దాడి చేశారు. ఈరోజు నీ ప్రేమ ఏంటో, నీ హృదయం ఏంటో తెలియజేయి. దాన్ని బట్టి నీకు స్నేహంగా, నీకు సహాయంగా, నీ కిందగా మారుతారు. నిన్ను దేవుని నామంలో మహిమపరుస్తారు, గణపరుస్తారు. దేవుని గణపరిచిన ప్రతి ఒక్కరికి ఘనత వస్తుందండి, తెలుసా? నన్ను గణపరచు వారిని నేను, దేవుడు గణపరుస్తాడు. దేవుడు గణపరచు దేవుడు. దేవుడు మాత్రం ఘనత తీసుకుని వెళ్ళే దేవుడు కాదు. ఆయనను గణపరుస్తే ఘనత, ఆయన బిడ్డలుగా బ్రతుకుతే ఘనత, ఆయన సాక్షులుగా బ్రతుకుతే ఘనత. మనం చూస్తాము ఈయన అంటున్నాడు, వారికి ఆహారము పెట్టు, నీరువి, తిరిగి పంపించు, తిరిగి పంపించు. ఎందుకంటే అది నువ్వు చెప్పగలిగిన సాక్ష్యము, నీ అధికారం ఏంటో చూపిస్తావు. వారు వెళ్ళి చెప్పనే వారు దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్తారు. వారు వెళ్ళి చెప్పనే వారి ప్రాంతంలో వారు రాజుకి చెప్తారు వారి దేవుడు ఎంత బలవంతుడో. కత్తి తీయలేదయ్యా, చెయ్యి ఎత్తలేదయ్యా, మమ్మల్ని అందరినీ సరెండర్ చేసుకున్నాడయ్యా చెప్తారు వాళ్ళు. యుసీ దట్ ఇస్ అ ఫేవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు అటువంటి కార్యాలు దేవుడు చేయగలుగుతాడండి. నీకు కానీ విశ్వాసం అంటే ఇక్కడ మనం చూస్తాము చివరి మాట 23 వచనం చదవండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, విస్తారమైన ఫీస్ట్ అన్న మాట చూస్తున్నాం, వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అంతే. దాని తర్వాత అప్పటి నుండి సిరియనుల తండ్రి వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చటం మారిపోయెను. అప్పటి నుండి వారు ఇశ్రాయేల్ మీద దాడి చేస్తాం, ఏం చేశారంట? మాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో సమాధానం కలగాలంటే, మీ జీవితంలో అభివృద్ధి కలగాలంటే, మీ జీవితంలో నెమ్మది కలగాలంటే ఏంటి మీరు చేసిన మేలు? ఇస్ దర్ ఎనీ గుడ్ దట్ యు హవ్ డన్? ఏదైనా మేలు చేశారా? ఏదైనా మంచి చేశారా? మీకు కీడు చేసిన వారికి మేలు చేశారా? మిమ్మల్ని అవమానపరిచిన వారి కొరకు ప్రార్థన చేశారా? మీరు ఇతరుల్ని బలపరిచారా? లేదు ఎప్పుడు చూసినా మీ భయాలతోనే బ్రతుకుతున్నారా? ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, మీరు భయంలో బ్రతకాల్సిన అవసరం లేదు. భయపు పిరికి తన ఆత్మ దేవుడు మీకు ఇవ్వలేదు. భయపు ఆత్మ కాదు, భయంతో కాదు మీరు జీవించవలసింది. మీరు అయ్యో బాబు నేను ఏం చేస్తాను, నేను ఎలా బ్రతుకుతాను, ఎక్కడికి వెళ్తాను, స్టాప్ ఫియరింగ్. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు ధైర్యముతో విశ్వాసముతో నువ్వు ఒకటే, దేవా అవసరమైతే అడుగు, నీ కళ్ళు కనబడిపోతే అడుగు, నా మనోనేత్రాలు తెరువు, ఓపెన్ మై ఐస్, నా మనోనేత్రాలు తెరువు అయ్యా, నా కళ్ళు తెరువు ప్రభా, నా కళ్ళు తెరిస్తే నువ్వు ఆల్రెడీ అనుగ్రహించిన సహాయం నాకు తెలుస్తుంది. ఎలీషా భయపడద్దు. ఇఫ్ యూ కెన్ సీ, నువ్వు చూడగలిగితే చాలు. అందరూ చూడాల్సిన అవసరం లే, అందరికి తెలియాల్సిన అవసరం లే, అందరూ నమ్మాల్సిన అవసరం లే, అందరికి అన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లే, అందరికి అన్ని తెలియజేసుకోవాల్సిన అవసరం లే, అందరికి ఏదో అది ఇదని, స్టాప్ బీయింగ్ మై పీపుల్ ప్లీజర్. కెన్ యూ సీ, నువ్వు చూడగలుగుతున్నావా? నీకు తెలుస్తుందా? నీకు కనబడుతుందా? నేను దూతల సమూహాన్ని పంపించింది, అగ్ని రథాలు గుర్రాలను పంపించింది శత్రువుని ఏదో చంపేసి నీకు చూపిస్తాను కాదు.
నీకు ధైర్యం కలగాలి అంతే. ఐ యు బోల్డ్ ఎనఫ్ టు గో ఫార్వర్డ్? ధైర్యం ఉందా వెళ్ళి మాట్లాడటానికి? ధైర్యం ఉందా అడుగు తెస్తానికి? ధైర్యం ఉందా ఎదుర్కొంటానికి? ధైర్యం ఉందా స్వతంత్రించుకుంటానికి? ధైర్యం ఉందా రాజుతో చెప్తానికి నువ్వు ఆయన పోరాడి చేయిస్తాను కన్నా నేను ఆల్రెడీ వాళ్ళని కాన్కర్ చేసుకుని వచ్చాను, ఊవ పెట్టి పంపించిపో. ఈరోజు మన జీవితంలో ధైర్యం కావాలండి. యేసు లేకపోతే ధైర్యం లేదు. యేసు ద్వారానే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుతున్నాడు. అందుకనే మరలా చెప్తున్నాను, పిరికి తన ఆత్మని మీకు ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వాట్ ఈస్ దట్ యువర్ స్కేడ్? ఎక్కడ మీరు ఆగిపోయి ఉన్నారు? ఎక్కడ మీరు భయపడుతున్నారు? ఎక్కడ మీరు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు? మీ జీవితంలో మైల్ స్టోన్స్ లేవా? ఎక్కడికి వెళ్తున్నారు? మార్గం ఏంటి? ఈరోజు చెప్పాలంటే మన గమ్యం పరలోక రాజ్యం చేరతాం. ఆత్మీయ రంగంలో చెప్పాలంటే పరలోక రాజ్యం చేరతాం. యేసుప్రభు మార్గము, యేసుప్రభు మార్గం. అదే సమయంలో మన జీవితం ఆయన మార్గంలోకి వెళ్తూ అంచెలంచెలుగా క్రమక్రమంగా ఆయనలో ఎదుగుతూ రావాలి. అట్ ద సేమ్ టైం మనకు ఆదరణకర్త, సహాయకుడు, బలపరిచే దేవుడు పరిశుద్ధాత్ముడు. యేసుప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీకు ఏమని గురించబడింది? శక్తి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు మీకు శక్తి అనుగ్రహించబడింది. దాన్ని బట్టి మీరు యూదయ, సమరయ, బూది అంతముల వరకు మీరు నా సాక్షులుగా ఉంటారు. యూ హ్యావ్ టు బి ఎ విట్నెస్, యూ నీడ్ ద హోలీ స్పిరిట్. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని శక్తి, దేవుని అభిషేకంతో, దేవుని బలంతో మీరు జీవించబడుతున్నారా? లేకపోతే అలసిపోయిన బ్రతుక, లేకపోతే ఆ దాసుడు చెప్పిన బ్రతుక, అయ్యో అయ్యో అయ్యో. భయపడద్దు. గాడ్ డస్ నాట్ వాంట్ యు టు బి స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఏదైనా చూసుకోవచ్చు పా, దేవుడు సాయం చేస్తాడు. నీకు అర్థం కాకపోవచ్చు ఎలాగ బయటికి పడతానో, ఎలాగ ఏం చేస్తానో. నో నో నో, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయి, కళ్ళు తెరబడితే చాలు. ఇఫ్ యూ కెన్ సీ యూ విల్ నో. చూడు చూడు, దయచేసి తలలు వంచి ప్రభుని అడగండి, ప్రభా నా మనోన్నతులను తెరువయ్యా, నేను చూసే కళ్ళు నాకు దయచేయ్యా, నీ మార్గంలో జీవించే జీవితం నాకు దయచేయ్యా, నిన్ను ఎరిగిన జీవితంలో నాకు దయచే ప్రభా, నీ చిత్తము నేను జరిగించాలి ప్రభా. దేవా నా జీవితంలో నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ కృపను వేడుకుంటున్నాను. నీవే నన్ను నడిపించు ప్రభా, నీవే నన్ను భద్రపరచు ప్రభా. ఈరోజు మీకున్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. అర్థం కాని పరిస్థిత, పోరాడాల పరిస్థిత, చేతకాని పరిస్థిత. దేవుణ్ణి అడగండి, దేవా నాకు గ్రహింపచేయి. కొద్ది సమయం మీకు సమయాన్ని ఇస్తానండి ప్రార్థన చేసుకుంటానికి. మీరు దేవునితో మాట్లాడాలని, మీరు ఆయన పాదాలు పట్టుకోవాలని, మీరు ఆయన సన్నిధిలో విన్నపం చేయాలని ప్రార్థన చేయండి. బ్రతుకులు మారుతాయి. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. అవును, విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి అడుగు తెస్తేనే మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. ప్రభువా మా మనోన్నతులను తెరువయ్యా, మా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ్యా, మేము జీవించవలసిన విధానం మాకు నేర్పించేయ్యా. అయ్యా నీ ఆత్మ తోడు, ఆత్మ సహాయం, ఆత్మ ధైర్యాన్ని మాకు దయచేయ్యా. అయ్యా నీ ప్రజలమైన మేము ఏ విషయంలో భయపడనవద్దు, ఏ విషయంలో భీతి మా మీద ఉండనవద్దు అయ్యా. అయ్యా భయపెట్టే దురాత్మలు మా మీద పనిచేయనవద్దు ప్రభువా. అయ్యా ఇక్కడ ఎవరైనా సరే జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో, తెలియని ఆందోళనలు, భయముతో బెదిరింపుతో బ్రతికే వారు ఉంటే ఒక్కసారి నువ్వు చూడయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి మంచిది, మేలైనది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్. జ్యోతిర్మయుడైన తండ్రి నీ దగ్గర ఉండే కదయ్యా మాకు ప్రతి మేలు మాకు అనుగ్రహించబడేది. ఇదిగో ప్రభా, నీ వెలుగుతో మమ్మల్ని నింపయ్యా, నీ వెలుగుతో మమ్మల్ని అభిషేకించయ్యా. అయ్యా నీ ఆత్మ ఆలయముగా మేము నిలబడతామయ్యా. పరిశుద్ధాత్మ దేవ నీ సహాయాన్ని వేడుకుంటాం, నీ సన్నిధిని వేడుకుంటాం, నీ తోడుని వేడుకుంటాము. అయ్యా ఈ లోకంలో ఉన్న పరిస్థితి, లోకంలో ఉన్న కీడు, లోకంలో ఉన్న పాపము ఈ అంచె దినముల్లో దినము అధికమవుచుండగా నీ ప్రజలమైన మేము మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారి, మమ్మ మేము జాగ్రత్త పరుచుకున్న వారిగా, మమ్మ మేము తగ్గించుకుని నీ పాదాలు పట్టుకున్న వారిగా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారుగా, మా రక్షణ జాగ్రత్తగా కొనసాగించు వారుగా, అయ్యా నీ ఆత్మ అభిషేకము, నీ ఆత్మ వరములతో, నీ ఆత్మ ఫలము ఫలించే జీవితంలో మాకు దయచేయమని విడుకుంటున్నామయ్యా.
ఈరోజు ఎవరైతే రిజెక్షన్, ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, ఇక నేను పనికిరాను, ఇంకా నాకు కుదరదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నాకు జరగదు, ఇంకా నా బ్రతుకు బాగుపడదు, ఇక ఈ సమస్య నుండి విడుదల లేదు, ఇంకా నాకు గర్భఫలము కలగదు, ఇంకా నాకు వివాహము కాదు, దేవా ఏ సమస్యలు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా, ఏ విషయంలో దే ఆర్ జస్ట్ గివింగ్ అప్, యు నో లార్డ్ దేవా, నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న ప్రకారం, ఇదిగో ప్రభువా నీ వాక్కు ద్వారంగా వారు హృదయంలో విత్తనాన్ని విత్తు ప్రభువా, ఈ సమయంలో విత్తు ప్రభువా, వినుట వలన విశ్వాసం వస్తుంది కదయ్యా, విశ్వాసం కలుగుతుంది కదా ప్రభువా, నిరీక్షించు వాటి నిజ స్వరూపము కదయ్యా విశ్వాసం అయ్యా, అదే రీతిగా విశ్వాసము అదృశ్యములు దృశ్యములు కదా ప్రభువా. దేవా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానాలను పొందుకున్న వారుగా, విశ్వాసముతో బ్రతుకువారుగా, వారు విశ్వాస పయనము, విశ్వాస యాత్ర దేవా తృప్తితో ఆనందముతో సంతోషముతో ముందుకెళ్తానికి సహాయం తెచ్చి, సనుగుడు గొనుగుడు ఆత్మ మాలో చోటు ఉండనవద్దు ప్రభువా. కృతజ్ఞత దయచేయ, ఇంతవరకు నడిపించే వందనం, ఇంతవరకు మేలు చేసే వందనములు, ఇంతవరకు జయమిచ్చే వందనములు, ఇంతవరకు ఫలింపజేసే వందనములు, ఇంతవరకు ఆదరించే వందనములు, ఇంతవరకు లేవనెత్తే వందనములు, అయ్యా నీకు వందనములు చెబుతూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అయ్యా నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అన్ని విషయములందు అన్ని సమయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయమని వాక్యం సెలవిస్తున్న రీతిగా దవా, చిన్నదని కాదు పెద్దదని కాదు, ప్రతీది నువ్వు ఇచ్చిందే, ప్రతీది నువ్వు చేసిందే, నిన్ను బట్టే మా జీవితంలో అన్నీ ఉందయ్యా, నీకే ఎల్లప్పుడూ వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో జీవించే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి పిరికి తన ఆత్మని పారదోల్తున్నాం ప్రభా, నీ ధైర్యము నీ ఆత్మ ద్వారా అనుగ్రహించబడే ధైర్యం అనుగ్రహించి దేవా, నిశ్చయతతో సంతృప్తితో ఆనందముతో ఘనంగా పోరాడే జీవితములు మా అందరికి అనుగ్రహించమని, విత్తన వాక్యం ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.